హలో అండి, వెల్కమ్ టు అనుజ స్మార్ట్ కుకింగ్. నేను మీ అంబటి అనుజ. ఈరోజు కొంచెం డిఫరెంట్గా రొయ్యల వేపుని చూపించబోతున్నాను. కొంచెం కారంగా అక్కడక్కడ మసాలా గారు తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేశారంటే ఎన్ని కూరలున్నా అన్ని పక్కన పెట్టేసి ఉట్టి వేపుని లాగి చేస్తారు, అంత రుచిగా ఉంటుందండి. మరి ఈ రొయ్యల వేపుని ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కేజీ రొయ్యలు తీసుకొని కల్లుప్పు నిమ్మరసం వేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకోవడం వల్ల రొయ్యల్లో ఉన్న నీచు వాసనంతా పోయి రొయ్యలు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని రొయ్యలకు పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ అవ్వనివ్వాలి ఒక అరగంట సేపు. ఇలాగా వేపుడికి కావాల్సిన మసాలా పౌడర్ని అయితే రెడీ చేసుకుందాం. ఇప్పుడు మసాలా కోసం అయితే రోట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఇంచ్ దాల్చిన చెక్క, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఇప్పుడు మసాలాలన్నీ మెత్తగా నలిగే వరకు అయితే దంచుకోవాలి. మీకు ఇలా రోట్లో దంచుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పౌడర్స్ అన్ని మెత్తగా నలిగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అవి కూడా మెత్తగా దంచుకోవాలి. ఇలా రోట్లో దంచుకోవడం అంటే కొద్దిగా టైం టేకింగే, కానీ ఇలా దంచుకున్న పొడిని వేపుడులో వేసినప్పుడు రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ కొద్దిగా వేడైన తర్వాత 6 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి ఇప్పుడు రొయ్యల్ని అయితే కొద్దిగా మగ్గించుకోవాలి. రొయ్యల్లో వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, రొయ్యల్లో నుంచి వచ్చే వాటర్తోనే మంచిగా ఉడికిపోతాయి. అయితే ఇలా రొయ్యల్ని మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల రొయ్యలు అడగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇలా రొయ్యల్ని కలుపుకుంటూ ఉంటే ఒక 5 నిమిషాల తర్వాత రొయ్యలు ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయి రొయ్యలు విడివిడిగా అయిపోయినాయి కదా. ఇప్పుడు ఫ్రై అయిన రొయ్యలన్నింటినీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో వేపుడిని రెడీ చేసుకోవాలి. ప్యాన్లో ఉండే ఆయిలే సరిపోతుంది, ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లిని పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది. అల్లం వెల్లుల్లిని వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారం, అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని ఉప్పు కారం అంతా రొయ్యలకు పట్టేలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అంతా రొయ్యలకు పట్టేలాగా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత రోట్లో దంచిపెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలన్నీ రొయ్యలకు పట్టేలాగా 1 నిమిషం రోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఫ్రై అయినాయి కదా. ఎక్కువసేపు రోస్ట్ చేసుకున్నారంటే కనుక రొయ్యలు అనేవి రబ్బర్లాగా అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకొని 1 మినిట్ హై ఫ్లేమ్ మీద టాస్ చేసి స్టవ్ ఆపేసి దించేసామంటే కొంచెం డిఫరెంట్గా అలాగే ఈజీగా రొయ్యల వేపుడు అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న రొయ్యల వేపుడు వేడివేడి అన్నం, పప్పుచారు, సాంబార్, రసం దేనిలోకైనా సరే సూపర్ కాంబినేషన్ అని చెప్పచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.